it's a very bold attempt to bring some new content. And again, ఎప్పుడు మంచి కంటెంట్ వస్తున్నప్పుడు ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు, అది మనం చూస్తున్నాము. సో ఐమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పాల్సింది ఆడియన్స్కి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి. ఎంతో స్కేర్ ఉన్నప్పుడు కూడా ఒక సినిమాని ఎగ్జైటింగ్గా ఉంటుందంటే తప్పకుండా థియేటర్కి వచ్చి చూస్తున్నారు, అది అప్రిషియేట్ చేస్తున్నారు. మీ అందరికీ నా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను, హృదయపూర్వకంగా థ్యాంక్స్. ముఖ్యంగా ఫీమేల్ ఆడియన్సెస్కి, బికాస్ వెన్ ఐ సీ ఫీమేల్ ఆడియన్స్ చెప్తున్నారు, మామూలుగా నాకు ఫైట్ అంటే నచ్చదు, కానీ ఈ సినిమాలో ఫైట్ చాలా బాగుందని చెప్పారు. సో మన ఈ సినిమా తీసిందే ఫస్ట్ డే నుంచి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి అనేది మా ఆశ. దానిలో డైరెక్టర్ గారు ఒక మంచి కాన్సెప్ట్గా ఒక 100 మంది అన్నయ్యలతో నేను మాత్రం ఉంటే ఎలా ఉంటుందని తీశారు. బట్ ఐ థింక్ హీ మేడ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. ఇన్ని అన్ని విషయాల్ని ప్యాక్ చేయడం చాలా కష్టం. ఖైదీ లాంటి సినిమాలో ఒక కాన్సెప్ట్ తీసుకెళ్ళిపోవడం అనేది కష్టం, అంటే దీనిలో అన్ని విషయాలు ప్యాక్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ సినిమాలో, పెద్ద హిట్ సినిమాలో మాత్రమే అదన్నీ కలిపి కరెక్ట్ స్పేస్లో రాయడం జరిగింది. ఈ సినిమాలో అలా జరిగింది అనేది నాకు చాలా సంతోషం. అండ్ అగైన్ యువన్ శంకర్ రాజాకి నేను మళ్ళీ పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక 50% సినిమాని ఈ, బికాస్ ఇలాంటి సినిమా అనేది లార్జర్ దాన్ లైఫ్ విషయం. సో లార్జర్ దాన్ లైఫ్ విషయాన్ని థియేటర్లో ఉన్నప్పుడు ఒక 2.5 అవర్స్ ఏ బయట ఉన్న విషయం గురించి ఆలోచించకండి, ఈ సినిమా మాత్రం చూడాలి. ఈ సినిమా లోపలికి వెళ్ళాలంటే అది మ్యూజిక్ ఒక ఆల్మోస్ట్ 50% టాస్క్. సో అది చాలా బాగా చేసి ఇచ్చిన నా యువన్ శంకర్ రాజాకి పెద్ద థ్యాంక్స్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రతి సాంగ్లో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఏదో సాంగ్ స్పీడ్ బ్రేకర్ రాకుండా ఇట్స్ అగైన్ దర్ స్టోరీ ఇన్ బిట్వీన్ ద సాంగ్ అనేది బ్యూటిఫుల్గా వచ్చింది. ఐఎమ్ అగైన్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ దిలీప్ మాస్టర్ అయ్యి అదిరిపోయింది ఫైట్స్. అందరూ రాకీ అని చెప్పినట్టు ఇంటర్వల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ గురించే మాట్లాడుతున్నారు. అలాగే ఆ నైట్ ఫైట్ అనేది అదిరిపోయింది, ఎవరు అలాంటి ఒక సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ ఈవెన్ ఐ ఎంజాయ్డ్ ఇట్ ఇన్ ద థియేటర్ వెన్ ఐ వాచ్డ్ ఇట్. ఇట్ వాజ్ సో ఫన్నీ. అండ్ ఎమోషన్స్, మామూలుగా ఒక పెద్ద టీం ఉంది, టీం తరపులో ఒక న్యూ లీడర్ వస్తున్నారంటే ఎవరు ఇమీడియట్గా ఆ లీడర్షిప్ని ఒప్పుకోరు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ వన్ మ్యాన్ హ్యాస్ టు డూ టు గెయిన్ దట్ లీడర్షిప్. బట్ నా క్యారెక్టర్ ఎప్పుడు ఈ డైరెక్టర్ రాసే విధంలో ఎప్పుడు తన లీడర్గా చూడలేదు. ఒక తమ్ముడుగా ఏం చేయాలో, తమ్ముడుగా ఏం చేయాలో అది మాత్రమే చేశాడు. కైనా ఒక సిన్సియర్గా ఒకడు ఉంటే తప్పకుండా అందరూ అతను లీడర్గా అక్సెప్ట్ చేస్తారనేది అంత బ్యూటిఫుల్గా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తీసుకెళ్ళిపోయే విషయం నాకు చాలా నచ్చింది. ఇంకో విషయం మా అక్క చెప్పింది, ఈ సినిమాలో ఎక్కడ వల్గారిటీ లేదు. ఒక అమ్మాయిని హీరో లవ్ చెప్పే విధం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మామూలుగా అమ్మాయిలు అంటే ఇంట్లో కూర్చోాలి, ఏం మాట్లాడకూడదు, అందంగా ఉండాలి, అంత మాత్రమే. ఈ సినిమాలో హీరో చెప్పే విధం నాకు చాలా నచ్చింది. మీరు బోల్డ్గా ఉంటారు, ఎవరైనా మీ మనసు నుంచి ఏం సరిగో అది మాట్లాడుతున్నారో అది నాకు చాలా నచ్చింది అంటారు. సో దిస్ క్యారెక్టర్ ఆల్సో సపోర్ట్స్ ఫెమినిజం అనే విషయం నాకు చాలా నచ్చింది. బికాస్ నార్మలీ ఈ సినిమాలో ఇలాంటి ట్రీట్మెంట్స్ లేదు. అండ్ ఇంకో విషయం, రౌడీని మార్చడమే ఈ సినిమా మొత్తం, వ్యవసాయం గురించి కాదు. సో ఈ రైతులు మారే విషయంలో మామూలుగా నువ్వు మారాలి మారాలి అని చెప్తే మారడానికి వాళ్ళకి వేరే దారి కావాలి. ఏ దారికి వెళ్తే వీళ్ళు మారారు అంటే ఒక బ్యూటిఫుల్ ఆల్టర్నేట్ ఇచ్చారు డైరెక్టర్. వ్యవసాయానికి వెళ్తే మీరు వేరెవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. వేరెవరో ఒకరు చెప్పిన మాట మీరు వినాల్సిన అవసరం మీకు లేదు. మీరు ఒక బాస్గా మీరు హార్డ్ వర్క్ చేసి న్యాయంగా బతికేవచ్చు. ఆ ఆల్టర్నేట్ అంత బ్యూటిఫుల్గా ఎమోషనల్గా ఇచ్చిన భాగ్యరాజ్ కన్నన్ గారికి నా కంగ్రాచులేషన్స్. అది ఒక బ్యూటిఫుల్ మెసేజ్ దానిలో ఉంది. బికాస్ వెన్ ఎవర్ ఐ గో ఫర్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ నా తరపు చెప్తారు, సార్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయండి సార్, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయండి సార్. టీనేజ్ వాళ్ళు అడలసెంట్ వాళ్ళకి తన ఎనర్జీ బయటికి వెళ్ళాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. తన ఫిజికల్ ఎఫర్ట్ పెడితే బ్యాడ్ థాట్స్ అతనికి రాదు అంటారు. అలా వ్యవసాయం అనేది నేచర్తో పాటు బతికే ఒక విషయం, దాన్ని తీసి వీళ్ళందరికీ ఆల్టర్నేట్గా ఇచ్చే విషయం, ఈ రౌడీ వాళ్ళకి వ్యవసాయం తరపు వెళ్తే లైఫ్ బాగుంటుందని చెప్పే ఆ థాట్ అనేది నాకు చాలా నచ్చింది. ఇది ఐడియలిజం అని చెప్పొచ్చు, బట్ ఐడియలిజమే మనకు కూడా ఇప్పుడు కావాలి. అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు, ఏ క్రైమ్ లేకుండా ఉండొచ్చు అనేది నాకు చాలా నచ్చే ఒక విషయం. ఐ థింక్ ఫిల్మ్స్ హ్యావ్ టు గివ్ హోప్. ఆ హోప్ని ఇంత ఎంటర్టైన్మెంట్తో,
ఇంత ఫన్ తో ఇచ్చేందుకు ఐ థింక్ యావ్ టు థ్యాంక్ హిమ్ అగైన్ బికాస్ చాలా రోజుల తర్వాత నేను ఒక మాస్ సినిమా చేశాను, దాన్ని అందరికి నచ్చుతుంది, ఎవ్రీబడి ఇస్ ఎంజాయింగ్, చిన్నపిల్లలు నన్ను చూస్తే జై సుల్తాన్ అని చెప్తున్నారు. సో ఐ రియలీ ఎంజాయిడ్, దానికోసమే సినిమా తీసాము. అండ్ రాఖీ కంగ్రాచులేషన్స్, ఫ్రైడే రోజు పాప పుట్టింది, సో ఇట్ ఈస్ డబుల్ ప్రమోషన్ నీకు. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఫ్రమ్ నౌ ఆన్. అండ్ థ్యాంక్ యూ, అండ్ ద ఎఫర్ట్ హీ టేక్స్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ శ్రీను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నాడు, తమ్ముడు అయ్యారు నాకు. ఐ లవ్ వన్ థింగ్ అబౌట్ శ్రీను ఇస్ ఒక బిజినెస్ మ్యాన్ లాకుండా హీ ఈస్ ఎమోషనలీ కనెక్టెడ్ టు ఎవ్రీ ఫిల్మ్. ఐ థింక్ దట్స్ బ్యూటిఫుల్ థింగ్ ఐ లవ్ అబౌట్ శ్రీను, బికాస్ ఈ ప్రొఫెషన్లో మాత్రమే దీనిలో ఉన్న అందరికీ సినిమా అనేది ఒక పిచ్చి, ఒక ప్రేమ. సో ఐ సో హ్యాపీ టు సీ వన్ యంగ్స్టర్ కమింగ్ అండ్ లైకింగ్ సినిమా, ఒక జస్ట్ ఫర్ మనీ అని కాకుండా ఐ థింక్ ఈ లవ్ సినిమా అనేది ఎవ్రీ టైమ్ ఐ టాక్ టు ఐ కెన్ సీ. సో కంగ్రాచులేషన్స్ ఈ సక్సెస్కి. ఐఎమ్ ష్యూర్ దిస్ కలెక్షన్స్ విల్ గో ఆన్. దే టోల్డ్ మీ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫర్ మీ ఇన్ ఆల్ మై కెరియర్ తెలుగులో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అగైన్ తెలుగు ప్రేక్షకులకి ఇంత పెద్ద ఓపెనింగ్ ఇచ్చినందుకు, ఇంత పెద్ద పాజిటివ్ టాక్ ఇచ్చి మనందరినీ సంతోషం చేసినందుకు పెద్ద థ్యాంక్స్. అలాగే మీడియా వాళ్ళకి, ఎప్పుడు వచ్చినా దిస్ వార్మ్త్ ఇస్ సంథింగ్ ఐ ఎంజాయ్. అన్నయ్య నాకు ఫస్ట్ టైం చెప్పారు నువ్వు ఇక్కడ వెళ్ళు, అంత ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ చెప్పారు. ఐ థింక్ టిల్ టుడే ఐ ఎంజాయ్ దట్ ఫ్రెండ్షిప్. అండ్ అన్నయ్య సినిమా చూస్తారు, వదిన సినిమా చూస్తారు, ఎలా మేనేజ్ చేస్తారా ఎంతమందిని అడిగారు, ఇంతమందికి భోజనకే పెద్ద బడ్జెట్ అవుతుంది, ఎలా మేనేజ్ చేస్తారని అడిగారు. అండ్ అన్నయ్య కొడుకు చూసిన తర్వాత నాకు ఒక తారలాగా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే, ఒక అవెంజర్స్ సినిమా లాగా అనిపిస్తుంది అన్నారు. సో ఐ థింక్ వి హావ్ టు సీ ద ఒక యాక్షన్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ అనేది అదిరిపోయింది, థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ సినిమాలో ఉంది. సారీ టు ఇంటరప్ట్ యు, యాక్చువల్లీ ట్విట్టర్ లో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అయింది దీని సినిమా బడ్జెట్ ఎంత అని. అది ప్రొడ్యూసర్ మాట్లాడాలి. ఎంతమంది క్యాస్టర్తో ఎలాగా, దట్స్ వాట్ ఐ వాస్ సో హ్యాపీ, బికాస్ ఈ సినిమా తీసే థియేటర్లో చూడాలి. మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాము, బట్ ఫైనలీ వి గాట్ అ గుడ్ రిలీజ్. శ్రీను మేడ్ ష్యూర్ వి హ్యాడ్ గ్రేట్ థియేటర్స్ అండ్ వి కమ్ అప్ విత్ అ లార్జ్ సినిమా. ఒక కింగ్ కాంగ్ లాగా అనిపిస్తుంది స్క్రీన్ లో చూస్తే, అక్కడ కింగ్ కాంగ్ గాడ్జిల్ అంటే ఈ పక్క సుల్తాన్ ఉంది. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సేఫ్ గా మాస్క్ పెట్టుకొని చూడండి. అండ్ అగైన్ అండ్ అగైన్ మనస్ఫూర్తిగా అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్టే. కోసం కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.